కుంభరాశి వారికి ఏప్రిల్ పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు గల రాశి ఫలాలు ఏమిటో చూద్దాం వారికి ఏప్రిల్ మాసంలో మూడు మార్పులు జరగబోతున్నాయి లక్కంటే వేరిదే కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇకపై జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై అమావాస్య తర్వాత కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వీరి జీవితంలో జరిగే పెను మార్పులు ఏమిటి జరిగే ముఖ్య సంఘటనలు కూడా ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి వివరంగా వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలతో పాటు ఏప్రిల్ మాసంలో జరుగుతున్న గ్రహస్థితుల గురించి తెలుసుకుందాం ప్రధాన గ్రహాల రాశి మార్పి కూడా ఏప్రిల్ నెలలోనే జరుగుతుంది ప్రధానంగా గురుడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఉదయం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే గురుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడో గంగానది పుష్కరాలు ప్రారంభమవుతాయి కాబట్టి కాబట్టిజురి యొక్క మార్పు కూడా ఈ వారిపైన ఉంటుంది అంతేకాదు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఒక అద్భుత యోగం ఎందుకంటే మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు మాలాకారానికి వస్తున్నాయి దీన్ని గ్రహమాలిక యోగం అని కూడా అంటారు అంతేకాదు ఏప్రిల్ మాసంలో వీరికి ఒక అద్భుత యోగం ఉండబోతుంది పద్నాలుగు పదిహేను తేదీలలో అది జరుగుతుంది దేని ప్రభావం వలన వీరు మహాప్రభంజనం సృష్టించబోతున్నారు కానీ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి అంతేకాదు జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి పరిశీలించినట్టయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటున్నాయి వీరి గ్రహస్థితి చాలా బాగుంది ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు ప్రతికూలతలు లేవు అన్ని బ్రహ్మాండమైన ఫలితాలే కనిపిస్తున్నాయి వారికి ఏలునాటి శని ప్రభావం జరుగుతున్నప్పటికీ బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది ఎందుకంటే రాష్ట్రాధిపతి అయిన శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాష్ట్రాధిపతి యొక్క జన్మరాశి సంచారం విశేషమైన కార్యసిద్ధిని శుభాలను కలుగజేస్తుంది గతంలో కుంభరాశి వారు విలువైన ఏవైనా ప్రత్యేకమైన వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు అటువంటి వారికి మరలా ఆ వస్తువులు సంత్రాప్తిస్తూ ఉంటాయి అంతేకాదు దీంతోపాటు ద్వితీయ స్థానాధిపతి గురుడు రాశికి తృతీయ స్థానంలో ఉంటున్నాడు తృతీయ స్థానంలో సంచరించే గ్రహాలు ఈ రాశి వారి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటే వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి దీంతోపాటు వీరికి సోదర సహకారం పెరుగుతుంది మిత్రబలం పెరుగుతుంది మిత్రుల సహకారం కూడా పెరుగుతుంది గతంలో ఎవరికైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయం వీరు తిరిగి అడగకుండానే పొందుతారు ఇక ప్రతిదానికి నేనున్నాను అంటూ వీరికి సహాయ సహకారాలు చేసే ఆత్మీయులు ఆప్తులు మిత్రులు బంధువులు ఈ రాశివారికి ఉంటారు ఈ మాసంలో స్థానంలో శుక్రుని ప్రభావం విశేషమైన యోగాన్ని ఇస్తుంది ఈ మాసంలో కుంభరాశి వారికి ఊహించని ముఖ్యమైన ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి ఆత్మీయుల దగ్గర నుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు శుభవార్తలు వీరు వింటారు సంపూర్ణమైన ఉత్సాహాన్ని ఆనందాన్ని పొందే విధంగా ఈ రాశివారికి ఈ మాసంలో ఉంటుంది ఇక పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది పంచమాధిపతి అయిన బుధుడు కూడా రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాలు పరివర్తన యోగంలో ఉన్నాయి అంటే ఒకరి హౌస్లో ఇంకొకరు ఉండటం అన్నమాట ఒకరి గ్రహస్థానంలో మరొక గ్రహం ఉండటం ఎప్పుడైతే అష్టమాధిపతి అయిన బుధుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడో మిత్రుల మధ్య కానీ ఆత్మీయుల మధ్య కానీ మాట పట్టింపులు ఉంటాయి ఆ కారణం చేత కొద్దిగా రిలేషన్స్ డ్యామేజ్ అయ్యే విధంగా మీ మాటలు మీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుంభరాశివారు జాగ్రత్తగా ఉండాలి సంయమనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రధానంగా కుంభరాశి వారికి దశమాధిపతి కూజుడు ఇప్పుడైతే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అప్పుడు ఊహించని విధంగా వీరికి ప్రమోషన్స్ లభిస్తాయి చేసిన పనికి తగిన సంతృప్తి ఫలితము ఉంటుంది శుభవార్తలు కూడా ఉంటారు ఉద్యోగంలో వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి శుభవార్తలు వింటారు ఈ మాసంలో కుంభరాశి వారికి ప్రత్యేకత ఏంటి అంటే అంటే కుంభరాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటి అంటే ఈ మాసంలో వీరిపైన నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి చెయ్యని పొరపాట్లకు కూడా వీరు బాధ్యత వహించే పరిస్థితి వీరికొస్తుంది అలాగే ఆర్థిక పరమైన విషయంలో ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ విషయంలో సరైన డాక్యుమెంటేషన్స్ లేకుండా చేయటం అంత మంచిది కాదు అనేది ఈ వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన ఇక వారికి ఏప్రిల్ పదహారో తేదీ నుండి ముప్పయో తారీఖు వరకు సమయాలు రోజులు అనగా ప్రతికూలమైన సమయం ఏది అనుకూలమైన సమయం ఏది అనే విషయాలు పరిశీలించినట్టయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడో తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు కొద్దిగా అనారోగ్యం బద్ధకం చేయాల్సిన పని చేయకపోవటం ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు నిర్వహించాల్సి ఉంటుంది ఇక పదిహేడో తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది మాట్లాడే మాట సులభంగా ఉంటుంది వీరి మాట్లాడే మాట సుమధురంగా ఉంటుంది వీరి వాక్చాతుర్యం చాలా బాగుంటుంది వీరి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఎంతది పనినైనా అవలేలుగా పూర్తి చేసుకోగలుగుతారు ఏ పని ఎలా చేయాలో మెళకువలు తెలుస్తాయి ఈ రోజుల్లో వీరికి కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రోజుల్లో చేసుకోవటం ఉత్తమం ఇక పంతొమ్మిదో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండో తారీఖు ఉదయం ఐదు గంటల వరకు తృతీయ స్థానంలో వీరికి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది దీంతో ఈ రోజుల్లో ఏ పని చేసినా విజయమే ఆ ప్రభావం వీరికి మంచి విజయాలను ఇస్తుంది కాబట్టి ఈ సమయంలో వీరు ముఖ్యమైన కార్యక్రమాలు పనులు నిర్వహించుకోవచ్చు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమవుతుంది వీరి జీవితంలో మంచి మార్పులు ఉంటాయి లక్ అంటే అనంతగా అనేంతగా వీరి అదృష్టం మారుతుంది అంతేకాదు మిత్రబలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెబుతారు వీరు వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇక కమ్యూనికేట్ చేయగలము అనే నమ్మకం వీరుకుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతారు ఈ సమయంలో ఇక ఇరవై రెండవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఉన్న సమయమంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన ఆనందం పొందుతారు ఈ రాశివారు అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ సమయం చాలా మంచి సమయం ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన పనులు ఈ సమయంలో చేసుకోవటం ఉత్తమం ఇక కుంభరాశిలో జన్మించిన వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని చెప్పాం అయితే అవి అందరికీ కాదు వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఏ శుభ అశుభ ఫలితాలు ఉంటాయి జన్మ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే వీరికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి జన్మ జాతకంలో ఎటువంటి దోషాలు లేకపోతే వీరికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కాబట్టి కుంభరాశివారు జన్మజాతకంలో ఏవైనా దోషాలు ఉంటే దానికి శాంతి పరిహార క్రియలు చేయించుకోవాలి దీంతో ఆ దోషాలు నుండి బయటపడి అన్ని అనుకూల ఫలితాలు పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి